జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన అయితే వస్తుంది। వరుసగా రెండో ఆదివారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి అనేక మంది సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది। ఉదయం 10 గంటల నుంచి కూడా బాధితులు చాలా మంది వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి తరలి వచ్చారు। చూడొచ్చు క్యూ లైన్ లో వాళ్ళని నిలబెట్టారు। ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్యల్ని ఒక పేపర్ లో రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఇక్కడైతే ఉన్నారు। వరుసగా 5 వారాలు నిర్వహిస్తానని చెప్పారు। ఇప్పటికీ గత వారం ఆల్రెడీ నిర్వహించారు। ఈ రోజు కూడా ఇక్కడ విజయవాడలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది। భారీ సంఖ్యలో అయితే స్పందన అయితే వస్తుంది। మొన్న ఆదివారం కూడా గత ఆదివారం కూడా భారీ స్పందన వచ్చింది। ఇప్పుడు కూడా భారీ స్పందనే వస్తుందని చెప్పాలి। అంటే అధికారం లేకపోయినా ప్రజా సమస్యల్ని వాళ్ళ యొక్క సమస్యల్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి జనవాణి కార్యక్రమం అయితే చెప్పారని చెబుతున్నారు। కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా బాధితులు ఇలా రిప్రజెంటేషన్ తీసుకొచ్చి వాళ్ళ పవన్ కళ్యాణ్ కలవడానికి సమస్య చెప్పడానికి వస్తున్నారు। వాళ్ళతో మాట్లాడదాం। ఏమండి ఎవరు నుంచి వచ్చారు మీరు? మేము దర్శన నియోజకవర్గం కుచ్చేడు మండలం పెద్దవరం గ్రామం నుంచి వచ్చాము। గత ప్రభుత్వాలని మా ఊర్లో నుంచి కాలం వెళ్తున్నా గానీ మాది పెద్దవరం గ్రామం, మా గ్రామం నుంచి పెద్దవరం గ్రామం నుంచి ఒంగోలుకి కాలవ సాగర్ కాలవ వెళ్తున్నా గానీ మా గ్రామంలో సాగునీరు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఖర్చు ఇవ్వడానికి వచ్చాము। అంటే ప్రభుత్వాలు అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఉంటారు, గ్రామ సర్పంచ్ ఉంటాడు, జడ్బిడిసి ఉంటాడు మండల లెవెల్లో, వాళ్ళు పరిష్కారం అధికారంలో వాళ్ళు జనరల్గా సమస్యలు పరిష్కరించాలి। ఇప్పుడు అధికారంలో లేడు పవన్ కళ్యాణ్, ఏ విధంగా మీ సమస్యలు పరిష్కరిస్తారనే ధైర్యం ఇక్కడికి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ద్వారా ఈ సమస్య మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వినిపించిద్దని ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది। కాబట్టి ఈ గత ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం ఏవి కూడా పరిష్కారం కావట్లేదు। నిన్న ప్లీనరీ అనే పెట్టారు కానీ అక్కడ ప్లీనరీ మీటింగ్లో ఆయన్ని జగన్ గారిని పోవడమే జరిపింది కానీ ఏ సమస్యలను కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ప్రజలను పట్టించుకున్న పాపన లేదు। అక్కడ మైకు పట్టుకుంటే ఆయన్ని జగన్ గారిని పోవడమే జరిపింది కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలు కూడా వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మరి జ్ఞానం ఉందో లేదో కానీ తెలియదు। ఇలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపించారు కాబట్టి ప్రజలారా మీ అందరూ గుర్తుంచుకోండి, ఇలాంటి అసమర్థుల ఎమ్మెల్యేలని మంత్రులని మీరు అసెంబ్లీకి పంపించారు, చేతగాని వాళ్ళని మీరు అసెంబ్లీకి పంపించారు, వాళ్ళ మంత్రి పదవి ఏదో వాళ్ళకి తెలియదు, వాళ్ళని మీరు అసెంబ్లీకి పంపించారు కాబట్టి గుర్తుంచుకోండి। ఒక మంచి నాయకుడు వచ్చాడు, ప్రజల కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిద్దని ఆశిస్తూ మనందరం కూడా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్. మీరే సమస్య చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ కలిసి, జనరల్గా అధికారం లేరు కాబట్టి సమస్యను ఎలా పరిష్కరిస్తారని అందరూ ప్రధానంగా వేసే ప్రశ్న. మా గ్రామంలో కుచ్చేడు మండలం దేవనవన గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది. మా కాలం దగ్గర ఉన్నా కానీ బోర్లు ఎండిపోయి బోర్లు రావటం లేదు. నేను మా ఊర్లో గ్రామంలో వాటర్ దోలుతుంటే వైసీపీ నాయకులు మేము ప్రభుత్వం నుండి మీరు దోలేదేంది మేము దోలుతామని చెప్పి వ్యతిరేకం ఆడారు. అది కాదు, మా నాయకుని కలవటానికని వాటర్ ప్రాబ్లం గురించి నేను అర్జీ ఇవ్వటానికని వచ్చాను. 175 ఎమ్మెల్యే ఉన్నారు, ఐదు ఎమ్మెల్యేలు తెచ్చుకునే చేత కాదు జగన్ గారికి, ఎందుకు అంత పొగిడించుకునేది జగన్మోహన్ రెడ్డి? మీరు మీరే ఊరి నుంచి వచ్చారు, ఏ సమస్య అని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళారు? మేము నందిగామ నుంచి వచ్చామండి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అండి. మా చంద్రపాడు మండలంలో ఉసుకరీచ్లో ఉన్నాయి సార్, అక్రమంగా బాగా లోతులు పెట్టి నైట్ టైంలో పగలు అని లేకుండా టిప్పర్ల ద్వారా అధిక లోడ్తో తెలంగాణ పంపిస్తూ ఉన్నారండి. ఈ అధిక గుంటలు పెట్టడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయి మా గ్రామాల్లో ఏటుపట్టున ఉన్న గ్రామాలు కూడా బోర్లు పడక వాటర్ లేక తీవ్రంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. ఆ సమస్య మీద కళ్యాణ్ గారికి అర్జీ చేయడానికి వచ్చాం. ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఆయనకు చెప్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అధికార పార్టీలో లేకపోయినా సరే ఇంతమంది జనానిక సమస్యలు వినటానికి ఆయన ఉన్నారు. ఈ యొక్క సమస్యను ఆయన దృష్టికి వెళ్తే ఆయన పోరాటం వల్ల ఆయన దృష్టికి పెట్టడం వల్ల ఈ యొక్క సమస్య మనకి పరిష్కారం దొరికిద్దనే ఉద్దేశంతో మేము నందిగామ నుంచి వచ్చాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నారు రాష్ట్రంలో ఒక ఉసుకే కాదండి, ఒక మైనింగ్ మాఫియా కాంచి ప్రతి ఒక్కటి కూడా మా మండలాల్లో
జరుగుతా ఉంది అధికారుల్ని మేము ఎన్ని సార్లు ఒత్తిడి మాకు ఈ సమస్య ఉందండి ఇక్కడ అక్రమంగా గ్రావెల్ పోతుంది ఇసుక పోతుంది అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడతా ఉన్నారు తప్ప వాళ్ళ మీద చర్య తీసుకోవట్ల అధికార పార్టీకి ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఎమ్మెల్సీలకి మంత్రులకి వాటాలు తప్ప సామాన్యుడు ఆవేదన వినే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని మేము గట్టిగా చెప్తా ఉన్నాం మహిళలు కూడా ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా కొంత మాట్లాడేద్దాము వాళ్ళు కూడా సమస్యలు చెప్పుకోవడానికి భారీగా ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏ సమస్య పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు సిరింగపురం అండి మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది తులూర్జ్ దాటికొండ నియోజకవర్గం దాటికొండ నియోజకవర్గం వాటర్ ప్రాబ్లం ఉందండి అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు మాకు సీదేవి ఎమ్మెల్యే వచ్చితే గానీ ఊరు బయట నాలుగు ఇల్లు చూసి వెళ్ళిపోతుంది ఇంకంతే అంతమించి మాకు సమస్యలు ఏం తీరలేదు అక్కడ సిరింగపురంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఏ సమస్య తీసుకొచ్చారు మేము వాటర్నేండి వాటర్ తాడికొండ మండలం ఏమా మాట్లాడండి నమస్తే అండి మాది తాడికొండ సిరింగపురం మండలం అండి మేము ఇక్కడికి వచ్చిన సమస్య మేము వచ్చింది 20 ఏళ్ళగా మంచినీటి సమస్య గురించి పోరాడుతున్నాం గవర్నమెంట్ ఏది పట్టించుకోవట్లేదు ఫిల్టర్ బెడ్లు కూడా మార్చలేదు చూడండి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మురికి నీరు ఇలా వస్తుంది మాకు వాటర్ మంచినీళ్ళు బాటిల్ చూపించు ఎలా తాగుతారు అసలు దానికి సొల్యూషన్ ఎంత మందికి పెట్టినా ఎవరు ఏం చెప్పట్లేదు అందుకే మా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనకు అర్జీ పెడితే సమస్య అనేది అందరి దృష్టికి వెళ్ళొద్దని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఆయన గురించే ఎదురు చూస్తున్నాం లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవి రెగ్యులర్ గా ఇప్పుడు గడప గడకి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తారు కలవడానికి ఏ రోజు రాలేదండి మేము స్పందన ప్రోగ్రామ్ లో కూడా ఇదిగోండి చూపిస్తాం అది కూడా పెడతా అది కూడా చూపిస్తాం మీకు స్పందనలో పిటిషన్ కూడా పెట్టాను నేను కనీసం దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేదు 20 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు అంటే ఏంటో తెలియకుండా బతుకుతున్నారు ఫిరంగపురం వాళ్ళు అందరూ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయి రోగాలు తెచ్చుకుంటున్నాము మంచినీటి చెరువు ఎంత పెద్దదో కానీ తాగడానికి పనికిరాని నీళ్లు ఉన్నాయి అక్కడ ఫిల్టర్ బెడ్లు లేవు ఏమి లేవు అలాగే సప్లై చేస్తున్నారు అంటే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు లేరు అధికారంలో మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు జనరల్గా వాళ్ళకి కలిసి సమస్యలు చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంతవరకు న్యాయం జరుగుతుంది మా దృష్టిలో సీఎం పవన్ కళ్యాణ్ గారేనండి ఎవ్వరూ కాదు ఆయనకి చెప్తే పని అయింది ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం ఆయన కోసం పోరాడతాం ఆయన సీఎం అయ్యేదాకా పోరాడతాం మా మహిళల అండ ఆయనకంతా ఉంటది ఏమి కాదు ఆయనే నెక్స్ట్ సీఎం జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటే ఇంకొక విషయం అండి ఎందుకు అంటే ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జనరల్గా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిరోజు సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్ వచ్చే వాళ్ళని రెగ్యులర్ కలిసేవాళ్ళు తర్వాత చంద్రబాబు కూడా ఒక సంవత్సరం పాటు బాధితులు ఎవరైనా సమస్యలు చెప్పుకోవడం వచ్చేవారు ఎందుకు ముఖ్యమంత్రి బయటకు వచ్చి బాధితుల్ని కలవలేకపోతున్నారు సమస్యలు వినలేకపోతున్నారు అసలు ఆయన బయటకు రావాలి కదండి కరోనా అని చెప్పి బయటికి రావడం మానేశారు మంచినీళ్ళు ఇయ్యానండి మాకు వచ్చేది ప్రతిరోజు వచ్చేది ఇయ్యే ఎలా తాగుతారనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఏ రోజు ఊర్లోకి వచ్చి రోడ్డు మీద తిరిగి వెళ్తే సరిపోదండి మంచినీళ్ళు అసలు ఏమొస్తున్నాయి ఏంటి ఊరు సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలిగా మా ఫిరంగపురం వల్లే ఆవిడ గారు గెలిచారు కానీ ఏం చేశారు ఊరికి ఈ రోజు వరకు ఏమీ చేయలేదు అందుకే గట్టిగా ప్రజలందరూ బాగున్నారు అన్నప్పుడు వీళ్ళు ఇంతమంది ఇంత వస్తారండి ఇక్కడికి రారు కదా ఈ ప్రభుత్వం బాగుంటే ఇంతమంది వచ్చి తనుకోరుగా అవును నేను చెప్పుకోవంత అవసరం లేదుగా వచ్చి అది జరిగింది ఒకటే చెప్తూ ఉన్నారు మొత్తంగా అంటే ముఖ్య అంటే పవన్ కళ్యాణ్ సమస్యలు పరిష్కరిస్తారనే దృష్టితో ఇక్కడికి వచ్చాము ఫిరంగపురం అని చెప్తున్నారు తాడికొండ నియోజకవర్గం అని చెప్తున్నారు ఎందుకంటే అమరావతికి సంబంధించిన ముందు తాడికొండ మన కూడా కీలకంగా ఉంది అలాంటి నియోజకవర్గంలో ఉండవేలు శ్రీదేవి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం మీరు చూసారు వాటర్ బాట్లో అలాంటి వాటర్ తాగాల్సి వస్తుంది సామాన్య ప్రజలు అలాంటి వాటర్ తాగాల్సి వస్తుంది జనరల్గా అందరూ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయారు కానీ డబ్బులు లేని వాళ్ళు ఇలాంటి వాటర్ ఎప్పటికీ తాగుతారు ఎంతమంది వచ్చిన సమస్య పరిష్కరించట్లేదు మా దృష్టిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అందుకే ఆయనే సమస్యను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అక్కడ నుండి మేము ఇక్కడికి వచ్చామని మహిళలు కానీ ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రకాశం జిల్లా వాసులు అందరూ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ విజయవాడ నుండి